హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దండపేల సైడ్ వచ్చినాం. మీకు గుండాల వాటర్ ఫాల్స్ చూపెడతాం. కుంటాల కాదు, గుండాల. మనతో పాటు మన మహేందర్ వచ్చారు. మైక్ పటేల్. మైక్ పటేల్ రైట్. టూరిస్ట్ ఏజెంట్ మన సాయి ఉన్నారు. ఊర్లు కనిపించాలి. ధర్మపూరి కనిపిస్తుందా? స్ట్రేట్లా ధర్మపూర్ రాగో, గంగా అవుతాగో. ఫ్రెండ్స్, దాదాపు మనం వచ్చేసాం. లైట్ వర్షం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ రూట్ మంచి లేదు. కింద చూపెట్టం అయితే మొత్తం బురద బురద ఉంది. సో మీరైతే ఇక్కడికి రాలేరు, బాగా కష్టం. నడకదారిలో అయితే బెస్ట్. కష్టమే పోతున్నాం. మావిడ అక్కడ దిగబడ్డాడు. బేర్ గిల్స్ కేమన్ అంకాడు, కేమన్ అనిపిస్తాడు. అతి కష్టం మీద బైక్ తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం గుండాల వాటర్ ఫాల్స్ పోయే దారిలో ఉన్నాం. చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, కానీ మనం బైక్ మీద వెళ్దామంటే ఇట్లా ఇక్కడ దారి లేదు. మొత్తం బురద బురద ఉంది. సో మేము చెప్పులు కూడా వేసుకోలేదు, చెప్పులు ఊడిపేసాం. బైక్ వెనక ఉంది. ఎంత ఘోరంగా ఉంది చూడండి ఇక్కడ. ఇలా ఇంత ఇంత బురద, ఇలా ఘోరాతి ఘోరం, ఇలా నడుచుడే ఇంత నాశనం అవుతుంది. ఇంత కష్టపడినందుకు ఒక లైఫ్ లో నేను చూడలేదు. వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. అది ఏడో తెలుసా? మన కొంచెం పెట్టింది. ఇక్కడ ఇంత బురద ఉంది, నడుచుడు చాలా కష్టం ఉంది. అడుగులు అడిగేసుకుంటా. ఆపిగారా మొబైల్? అది చాలా దూరం వచ్చినాం. కను చూపు మేర మనుషులు అయితే ఎవరు లేరు ఇక్కడ. ఫ్రెండ్స్, మనం గుండాల వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ వాటర్ చూడండి ఎంత అస్సం ఉన్నాయంటే సూపర్ అండి. సూపర్ అస్సం అంటే అస్సం ఉంది. లొకేషన్ సూపర్ లొకేషన్. మీరు కంపల్సరీ వచ్చి చూడాలి ఒకసారి. మీరు వచ్చి చూడాలి కంపల్సరీ. ఫారెన్ లొకేషన్ లాగా అలా ఉంది ఇదంతా. ఫ్రెండ్స్, ఇక్కడ లైటింగ్ లేదు. వీడియో చూపిద్దామంటే ఇదే గుండాల వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయింది. వర్షం బాగా పడుతుంది. లొకేషన్ మంచి లేదు అంటే మీకు నడవడానికి కంఫర్టబుల్గా లేదు అన్నమాట. రంగురాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. వాటర్ ఫాల్స్కి దగ్గరకు వెళ్ళాం. మినిమం మాకు దండపల్లి నుంచి రావడానికి ఒక 1.5 అవర్ పట్టింది. దండపల్లి నుంచి ఒక 1.5 అవర్ పట్టింది. సగం దూరం బైక్ పైన వచ్చాం, సగం దూరం నడుచుకుంటూ వచ్చాం. ఒక 3 కిలోమీటర్స్ నడిచాం మేము. మహేందర్ ఉన్నారు మనతోనే. వెహికల్స్ మహేందర్ ఉన్నారు. ఒక్కసారి మీరు దగ్గర ఉన్న వాళ్ళైతే రాండి, గుండాల వాటర్ ఫాల్స్కి వచ్చి చూడండి. ఇక్కడ చిన్న గుడి ఉంది, నందేశ్వరుడు అంట. ఎలా ఉందండి ఇక్కడ చూడు? డిస్కవరీ ఛానల్లో మ్యాన్ వేసెస్ వైల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కాస్త మీరు వర్షం స్టార్ట్ అయింది. చలో మాకు దారి తప్పిపోయినా మాకు తెలుస్తలేదు. ఇంత దూరం నేను వస్తానని అనుకోలేదు అసలు. మొత్తం ఫారెస్ట్ ఏరియానే. చూడండి ఎలా ఉందో వాటర్ ఫాల్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ జారిపోయి పడితే మాత్రం భయపడే వాళ్ళు ఇక్కడ రావద్దట. లొకేషన్ పెట్టుకో, లొకేషన్ పెట్టుకో. లొకేషన్ గుండాల వాటర్ ఫాల్స్.
ఫ్రెండ్స్ గుండాల వాటర్ ఫాల్స్ కి మనం కిందకి చూద్దాం. ఇప్పుడు పైన చూస్తాం ఇంతకు ముందు, ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాం. దారి మాత్రం చాలా టఫ్ ఉంది, కొంచెం అజాగ్రత్తగా అడుగు వేస్తే ఈ ప్రాణాలు గాలు కలిసిపోవడం ఖాయం. సుస్వాదం గుండాల జలపాతం అన్న బోర్డు మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఏ ఛానల్ వాళ్ళు మీకు చూపించలేరు, డే తీసుకొని మాత్రం డే తీసుకొని ఇప్పుడే ఇప్పుడే కింద పడ్డా, ఘోరం కింద పడ్డా నేను. అది అంటిందా నేను కింద పడడం జరిగింది, ఫస్ట్ షాక్ ఇది మాకు కింద పడడం. ఇక్కడ చిన్నది ఉంది, బోర్డు ఉంది చూడండి, ఇక చిన్న బోర్డుని చూడండి. ప్రభుత్వం దీన్ని పట్టించుకొని దీనికి అన్ని సౌకర్యాలు చేస్తే ఇది చాలా మంచి టూరిస్ట్ ప్రాంతం అవుతుంది. కుంటాలని కూడా ఈ బీడ్ వేస్తుంది. ఇక 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 వాసన అడుగుదాం మనం, చెప్తున్నారు వాళ్ళు. సాయి సాయి గోస్లో గోస్లో ఫ్రెండ్స్ దారి చూడండి ఎంత డేంజర్ ఉందో. కింద మొత్తం రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఈ వీడియో తీసుకుని నాకు బాగా కష్టమవుతుంది, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి ఎవరు తీయలేదు కాబట్టి. ఇప్పుడు ఎండ వస్తుంది, ఇప్పుడే ఎండ వచ్చింది, ఇంతకు ముందే చాలా వర్షం పడ్డది, వర్షం కూడా కొడుతుంది. ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసి మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా, వాటర్ఫాల్ సౌండ్. ఫ్రెండ్స్ ఏమైందంటే మేము దారి తప్పినాం, మాకు ముసలోడు చెప్పిండు రాంగ్ రూట్ చెప్పిండు, మాకు వాటర్ఫాల్స్ కనిపించింది కానీ దిగడానికి దారి దొరకలేదు. సాయి నాయకుండా ఇక్కడ ఫేస్ చూసారా, మేము వర్షానికి నడలేదు, నడిచి నడిచి ఇట్లా అయిపోయింది, నడిచిపోయినాం ఇట్లా. ఫ్రెండ్స్ ఫైనల్గా కనిపించింది గుండాల జలపాతం, చూడండి ఇప్పుడు చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ ఇది గుండాల జలపాతం, ఒక 2 గంటలు శ్రమించి నడిచినందుకు మాకు కనిపించింది ఇది. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే గుండాల జలపాతం. చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టం అవుతుంది. ఫ్రెండ్స్ ఇది గుంటల జలపాతం, గుంటల కాదు గుంటల కంటే చాలా మంచిగా ఉంది ఇది. సో మీరు ఇక్కడ రావాలని అనుకుంటే 2 అవర్స్ నడవాలి, చాలా కష్టం. మీరు వచ్చాడు ఇక్కడ ఈ గుంటల ఉందని మీకు చూపించడానికి మేము వచ్చినాం. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తా జలపాతం ఎలా ఉందో. చూడండి చాలా సూపర్ ఉంది ఇక్కడ, మై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.